ఐఏఎస్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో కరెంట్ అఫైర్స్తో పాటు స్టాటిక్ పార్ట్ అంటే కాన్సెప్చువల్ పార్ట్, అది హిస్టరీ అవ్వచ్చు, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఎన్వైర్న్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు, అలాగే ఇంకా మిగతా విషయాలు ఏవైతే ఉంటాయో యూపీఎస్ సిలబస్లో, ఇవన్నీ కూడా బేసిక్ పార్ట్స్ అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఎక్కువ సమయం దేనికి కేటాయించాలి, కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్కా లేకపోతే ఈ బేసిక్ కోర్ కాన్సెప్ట్స్కా అనే డౌట్ చాలామంది విద్యార్థుల్లో చూస్తూ ఉంటాం. అయితే యూట్యూబ్ ఛానల్స్లో అవ్వచ్చు లేకపోతే ఆన్లైన్ వెబ్సైట్స్లో అవ్వచ్చు, ఎక్కువగా కరెంట్ అఫైర్స్ మెటీరియలే ఉంటూ ఉంటుంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది ఎవ్రీడే కొత్త విషయాలు వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని పెట్టడం వలన యూట్యూబ్ ఛానల్స్లో, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కరెంట్ అఫైర్స్ న్యూస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. దానివలన ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన కొత్తలో ఎక్కువ మంది స్టూడెంట్స్ కరెంట్ అఫైర్స్ మీదే ఎక్కువ టైం స్పెండ్ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. బట్ అది కరెక్ట్ కాదు. మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు కొత్తల్లో ఈ బేసిక్ కాన్సెప్ట్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం అనేది మంచిది. ఓవరాల్గా కరెంట్ అఫైర్స్ని, బేసిక్ కాన్సెప్ట్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చదవాలి. అయితే ఈ బేసిక్ కోర్ కాన్సెప్ట్స్ అనేవి ఇంకా కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే మీకు పాలిటీలో, ఎకానమీలో, జాగ్రఫీలో, ఎన్వైర్న్మెంట్లో బేసిక్ కాన్సెప్ట్స్ బాగా స్ట్రాంగ్గా ఉంటారో అప్పుడు మీకు కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఈజీగా అర్థమవుతాయి, ఫాస్ట్గా చదవగలుగుతారు. ఈవెన్ ఎగ్జామ్లో ఆన్సర్ రాస్తున్నప్పుడు కూడా బేసిక్ కాన్సెప్ట్స్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఆన్సర్స్ బాగా రాయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జనరల్ స్టడీస్ పేపర్ 3లో ఎన్వైర్న్మెంట్ ఉందనుకుందాం. ఎన్వైర్న్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా గవర్నమెంట్ ఎఫారెస్టేషన్ గురించి కానీ లేదా డిఫారెస్టేషన్ ఎందుకు ఆపాలి అని కానీ లేదా ఈ మధ్య కాలంలో డిఫారెస్టేషన్ ఎక్కువ జరగడం వలన నష్టాలు ఏం జరుగుతున్నాయని కానీ, అంటే ఈ రకమైన కరెంట్ అఫైర్స్ టాపిక్ మీద క్వశ్చన్ వచ్చిందనుకుందాం. ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాసినప్పుడు మీకు రీసెంట్గా ఏమైందో తెలియకపోయినా కోర్ కాన్సెప్ట్ ఫండమెంటల్గా మీకు బేసికల్గా అసలు డిఫారెస్టేషన్ ఎందుకు జరుగుతుంది, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అంటే దానివల్ల సాయిల్ ప్రాబ్లమ్స్ ఏంటి, గ్రౌండ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎన్వైర్న్మెంట్ అదర్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, ఇవి తెలుసుంటే మీరు ఆన్సర్ రాయగలుగుతారు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ అదే ఎన్వైర్న్మెంట్లోనే కోరల్ రీఫ్స్ గురించి రీసెంట్గా గవర్నమెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది అనుకుందాం. మనకి మెయిన్స్ క్వశ్చన్లో రీసెంట్గా రిపోర్ట్ వచ్చింది, అయితే దీని కాంటెక్స్ట్లో కోరల్ రీఫ్స్ అనేవి ఎందుకు తగ్గిపోతుందని అడిగారు అనుకుందాం. ఆ రిపోర్ట్ మనం చదివి ఉండకపోయినా, రీసెంట్గా ఏం జరిగిందో తెలిసి ఉండకపోయినా కూడా కోరల్ రీఫ్స్ ఎందుకు తగ్గుతున్నాయి అనే విషయం రాయడానికి మీకు బేసికల్గా కోరల్ రీఫ్స్ కాన్సెప్ట్ తెలిసినా కూడా ఆన్సర్ రాయొచ్చు. అంటే ఫండమెంటల్ కాన్సెప్ట్ కానీ స్ట్రాంగ్గా ఉంటే కరెంట్ అఫైర్స్ మీకు కొన్ని కొన్ని విషయాలు తెలియపోయినా కూడా ఆన్సర్ చాలా వరకు రాసేయచ్చు. అలాగే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కూడా కొన్ని క్వశ్చన్స్, చాలా తక్కువ క్వశ్చన్స్ ప్యూర్లీ కరెంట్ అఫైర్స్ ఫ్యాక్ట్స్ మీద వస్తాయి, అటువంటివి మాత్రం కరెంట్ అఫైర్స్ తెలిస్తే రాయగలం. కానీ ఎక్కువ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ అండ్ కోర్ కాన్సెప్ట్ కాంబినేషన్లో వస్తాయి. అలా కాంబినేషన్ వచ్చినప్పుడు డెఫినెట్గా కోర్ కాన్సెప్ట్, కరెంట్ అఫైర్ రెండు నాలెడ్జ్ ఉంటే మంచిది. కానీ ఓన్లీ కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్ ఉండడం వలన ఆన్సర్ చేయలేరు, కానీ ఓన్లీ కోర్ కాన్సెప్ట్ నాలెడ్జ్ ఉండడం వలన కనీసం ఆన్సర్ని గెస్ చేయొచ్చు. అలాగే మెయిన్స్లో జనరల్ స్టడీస్ 1లో ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీలో ఫ్లడ్స్ గురించి వచ్చిందనుకోండి, రీసెంట్గా హైదరాబాద్, చెన్నై, ముంబైలో అర్బన్ ఫ్లడ్స్ ఎక్కువగా వస్తున్నాయనుకుందాం. అయితే అర్బన్ ఫ్లడ్స్ మీద క్వశ్చన్ ఇచ్చారనుకుందాం. రీసెంట్గా వచ్చిన ఫ్లడ్స్ గురించి మీకు నాలెడ్జ్ లేకపోయినా నార్మల్గా అర్బన్ ఫ్లడ్స్ గురించి చదువుకుంటారు మీరు బేసిక్ కాన్సెప్ట్స్లో, దాన్ని బట్టి ఆన్సర్ రాసేయచ్చు. ఈవెన్ పేపర్ 2లో అయినా కూడా, పేపర్ 2లో గవర్నర్ యొక్క డిస్క్రిషనరీ పవర్స్ గవర్నర్కి ఏముంటాయి అనే విషయం గురించి రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఏదైనా ఒక రాష్ట్రంలో గవర్నర్ తన డిస్క్రిషనరీ పవర్స్ యూజ్ చేసి ఉంటే దాని గురించి కొంచెం అడిగారనుకుందాం. మీరు పాలిటీలో గవర్నర్ పవర్స్ గురించి చదివి ఉంటే బేసిక్ కాన్సెప్ట్స్, దాని మీద బేసిక్ ఆన్సర్ రాయొచ్చు. సో దీని నుంచి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, స్టూడెంట్స్ కొంతవరకు ఆ కోర్ బేసిక్ కాన్సెప్ట్స్ మీదే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్, కానీ కోర్ కాన్సెప్ట్స్ కన్నా కూడా కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక రోజులో ఒక 10 అవర్స్ మీరు యూపీఎస్సీ చదువుతూ ఉంటే ఆ 10 అవర్స్లో ఒక 5 అవర్స్ కోర్ కాన్సెప్ట్స్ మీద, ఒక 2 అవర్స్ ఆప్షన్ల మీద స్పెండ్ చేసి రిమైనింగ్ ఒక 2 to 3 అవర్స్ మాత్రమే కరెంట్ అఫైర్స్ మీద స్పెండ్ చేయాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మా స్టూడెంట్స్లో కూడా కొంతమంది డైలీ 2 న్యూస్ పేపర్స్, యూట్యూబ్లో ఒక 2 న్యూస్ అనాలిసిస్, ఒక 1 అవర్, 2 అవర్స్, న్యూస్ పేపర్స్ ఒక 3 అవర్స్, అలా మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఒక 1-2 అవర్స్ చదువుతున్నారు. దానివల్ల వాళ్ళకి ఈ కోర్ కాన్సెప్ట్స్ని నేర్చుకునే టైం సరిపోవట్లేదు. కాబట్టి ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తేనే మీరు ఐఏఎస్ ఎగ్జామ్ని క్రాక్ చేయగలరు.